మార్నింగ్ అండి. ఈరోజు మా ఆయి ప్రొడక్షన్స్ బ్యానర్లో 22 అనే మూవీ లాంచ్ చేయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారు మిస్సెస్ సుశీలాదేవ్ గారు, హీరో వచ్చి రూపేష్ కుమార్ చౌదరి, హీరోయిన్ వచ్చి సలోని మిశ్రా. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్స్ అండి. ప్రెస్ వాళ్ళకి యాజ్ యూజువల్ లవ్ యూ అండి, లవ్ యూ ఫార్ ఎవర్. మీ ప్రేమ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత నేను మారుతి గారి దగ్గర వర్క్ చేశాను, పూరి గారి దగ్గర వర్క్ చేశాను, వినాయక్ గారి దగ్గర వర్క్ చేశాను. వాళ్ళ ముగ్గురు ఇన్స్పిరేషన్ వల్లే నేను ఈ స్టేజ్ దాకా వచ్చానండి. తర్వాత ఏంటంటే మా ప్రొడక్షన్ హెడ్ యానీ మాస్టర్ గారు, ఒకరోజు సడన్గా ప్రొడ్యూసర్స్ సుశీలాదేవి గారు, రూపేష్ గారు ఉన్నారని చెప్తే నేను వాళ్ళని వెళ్ళి కలవడం జరిగింది. వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత వెంటనే సినిమా కాదు వెబ్ సిరీస్ చేద్దామని చెప్పాను. వెబ్ సిరీస్ చేసాం, ఇప్పుడు అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది. తర్వాత వెబ్ సిరీస్ కంటెంట్ అంతా చూసిన తర్వాత మనం సినిమా ఎందుకు చేయకూడదు అన్నారు, దానికి వేరే కథ చెప్పడం జరిగింది. ఆ కథే 22 అనే టైటిల్తో ఈరోజు స్టార్ట్ అయింది ముహూర్తం వల్ల. ఆ తర్వాత ఏంటంటే మా డిఓపి రవికిరణ్, మా బ్రదరు, మా పుల్లారావు గారు కో డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అడ్డాల రాజు గారు, పూజ షీఈస్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద క్రూషియల్ రోల్ ఇన్ ద మూవీ. తర్వాత సలోని గురించి చెప్పాలంటే పూరి కనెక్ట్స్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మేము వెళ్ళి పూరి గారిని, చార్మి గారిని కలవంగానే ఇమీడియట్గా మాకు డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసి సలోనిని మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సలోని, థ్యాంక్ యూ పూరి గారు అండ్ చార్మి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద సీజన్ ఇస్మార్ట్ శంకర్. తర్వాత ఈ ఇన్స్పిరేషన్కి ఇంకో రీజన్, బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మా మదరు జయ గారు. ఫస్ట్ నేను హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ ప్రొడక్షన్ నేర్చుకో అని చెప్పారు. ఆవిడ దీని ప్రకారమే ప్రొడక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆవిడ దగ్గరే చేశాను ఫస్ట్. ఆవిడ ఇన్స్పిరేషన్ నాకు ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. ఆవిడ ఎక్కడున్నా సరే ఇవన్నీ చూసి ఆనందపడుతుందని ఆశిస్తున్నాను. దాని తర్వాత మా నాన్న రాజుగారు, మీ అందరికీ బాగా తెలుసు, ఆయన లేకుండా నేను లేను. ఆయన వల్ల ఈ స్టేజ్ దాకా వచ్చాను. ఆయన ఎప్పుడు నాతోనే ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. నెక్స్ట్ రూపేష్ గారు మాట్లాడతారు. 22 అంటే ఒక నెంబర్ అండి. ఆ నెంబరు ఒక కీ ట్విస్ట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు రివీల్ చేస్తే మీకు కిక్కు పోద్ది, నాకు కాదు. అందుకని మీరు రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. టైటిల్ లోగో ఏంటంటే నెక్స్ట్ మంత్ 22 వన్ ఆఫ్ ద కీ గెస్ట్తో రిలీజ్ చేస్తాము. ఆ 22లోనే మొత్తం కథ అంతా ఉంది. సో అది రివీల్ చేస్తే ఆ కిక్కు మీకు పోద్ది ఫస్ట్. ఆ సినిమా కూడా మోస్ట్లీ 22 రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎవ్రీ 22 ఒక ప్రెస్ ఈవెంట్ కానీ ఒక ఏదన్నా సినిమాకి సంబంధించిన రిలీజ్ కానీ ఉంటుంది. అది ఏదండి జోనర్ ఏంటంటే ఇట్స్ ఎ మిక్స్డ్ టైప్ ఆఫ్ జోనర్ అండి. కంప్లీట్గా ఒక మర్డర్ మిస్టరీ మీద రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. మర్డర్ మిస్టరీతో మిక్స్ అయిన యాక్షన్ ఎంటర్టైనర్. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి ఈ మంత్ 29 నుంచి స్టార్ట్ అవుతుందండి. కంటిన్యూస్గా ఒక 20 షెడ్యూల్ ఉంటుంది. టోటల్గా వచ్చి 50 షూట్ అండి. డిసెంబర్ 22 కానీ జనవరి 1st వీక్ ఆర్ 22లో మనం రిలీజ్ చేస్తాం సినిమాని. ఏది క్లాప్ వచ్చి వెంకటేష్ గారు చేశారండి. సుచ్చాను ప్రసాద్, కొండా కృష్ణరాజు గారు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, మైత్రి మూవీస్ నవీన్ గారు. ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ వచ్చి భీమనేని శ్రీనివాస్ గారు చేశారు. తేజ్ గారు స్క్రిప్ట్ ఇచ్చారు. సాయిధరం తేజ్ గారితో 2 వర్క్ చేయడం జరిగింది. ఆయన నేను పిలవంగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చారు, నాకు చాలా హ్యాపీ. వెంకటేష్ గారు, మిగతా గెస్టులందరూ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ నేను గెస్టులుగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళకి లవ్ యూ చెప్తున్నాను, వాళ్ళకి కూడా. అయితే ఆయన దగ్గర శిష్యరికం చేస్తే లవ్ యూ ఒకటే కాదండి, సినిమా చేయడం కూడా అలాగే అలవాటు అవుద్ది, హిట్ కూడా అలాగే కొడతామండి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ.
love to thank all of you press members to come and, you know, really take this event with you. And thank you for coming. And I'd really like to thank Mr. B.A. Raju for being this person and being the one there throughout. And also all the dignitaries that came and graced this whole event, like all the important people that came. I'm so grateful to have gotten to work in a project like this. And obviously my director, Mr. Shiva, he's amazing so far. It's been really nice. And my co-actor, Mr. Rupesh, Pooja's also really nice, the choreographer. I'm really excited to do this project, and I'm sure you guys are looking forward to it as well. And this is going to have a lot of twists and turns. It's going to be really exciting. Yes, so maybe December or Jan. Looking forward to see you all in the theaters at that time. Thank you. I'm sure you all have seen Falaknuma Das. So that was my first Telugu movie, and I'm so excited to be a part of this. This is a completely different character compared to my first movie, and I'm sure you guys will like. I'm not so good at speech, but let me try. First of all, thanks to Amit Bhaiya, one of my childhood friend. Aina valla naku Rupesh dorkaru. So you know, industry lo chala mandi ostarandi, you know, oka passion toni, you know, oka bag support undo. So alanti time lo naku Rupesh kalsaru, and he is very much interested in acting cheyala edana cheyala maaku oka filmy background ledu, still Rupesh ki master naku itla cheyala ala cheyala. So okay Rupesh, let's see evaraina manchi director, upcoming director unnaru vaalto ni kalisi manam maatladam, and we'll start a project ani డిస్కస్ చేసాం. అదే టైంలో ఐ నో లాడ్ ఆఫ్ పీపుల్, 15 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి చాలామందికి కలుస్తూనే ఉంటాను. సో ఐ వాజ్ లుకింగ్ సమ్ వన్ హూ ఇస్ వెరీ సీరియస్, ఎప్పుడైనా పని పని పని. సో నాకు అదే టైంలో శివ క్లిక్ అయినాడు. నేను పూరి సార్ దగ్గర వర్క్ చేసేటప్పుడు, సాంగ్స్ వేసేటప్పుడు శివ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఈజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ వర్క్ అంటే వేరే మాటలు మాట్లాడాడు. వస్తాడు మాస్టర్, ఇది ఏంటి వర్క్, ఓకే ఏమైనా మంచి నవ్వుకుంటే వేరే మాట్లాడు కాదు, ఆ వర్క్ చేసే వరకు వెళ్ళిపోతాడు. సో నేను అప్పుడు రూపేష్కి అన్నసి, ఐ నో అ గాయ్ హూస్ వెరీ, ఐ మీన్ చాలా ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్, లెట్స్ స్టార్ట్. సో ఓన్లీ కల్పించాను. దాని తర్వాత వీళ్ళ స్టార్ట్ జర్నీ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఒక వెబ్ సిరీస్ చేసాం, అందులో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ లాగా కూడా నేను యాక్ట్ చేశాను. అండ్ ఇట్ వాజ్ జస్ట్ అ స్టార్ట్, కల్పించాను. బట్ శివ మా డైరెక్టర్ చాలా బాగా, ఆయనకి మా ఒక మంచి ఒక క్యారెక్టర్ ఇచ్చి ఒక 22 అని మూవీ స్టార్ట్ చేస్తున్నాం. ఐమ్ రియలీ, అంటే నేను చాలా హ్యాపీకి ఒక మంచి చేతుల్లో నా స్టూడెంట్కి పెట్టానని ఒక దట్ హ్యాపీనెస్ ఉంది. అండ్ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడైనా ఉండాలని మేము కోరుకుంటాం. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్టిస్ట్, ఆల్ ద టెక్నీషియన్స్, ఇక్కడ మా ప్రొడక్షన్ మా ఐ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి, అండ్ బిఏ రాజు సార్, ఇవాళ ఎంతమంది గెస్ట్ వచ్చినారు, థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే ఎంతమంది గెస్ట్ రాకపోతుండే, ఐ నో దాట్. థ్యాంక్ యూ సార్, మీ వల్ల మాకు ఇంత పెద్ద పెద్ద యూనో వెంకటేష్ గారు వచ్చారు, అండ్ సాయిధరం తేజ్ వచ్చారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ హరిశంకర్ సార్ వచ్చారు. సో వీఆర్ రియలీ 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 బ్లెస్డ్, అందరు వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ మాకు ఇట్లానే సపోర్ట్ చేస్తూనే ఉండని కోరుకుంటాను. థ్యాంక్ యూ. A very, very, very good morning. First of all, Annie Master, ee role ichinantuku chala chala thanks. You thought of me, and you in the crucial character kosam you called me. It's a very performance oriented role, so definitely ga oka challenge laga undi ee character. I have not done this kind of character before, 100% sure of that. So ninna oka look test and you know, just a small audition Shiva garu teesaru, and inta I really enjoyed it. Character lopulki velli we did an audition. It was really nice. So Shiva garu, I'm hoping that this movie does very good for me in terms of my performance. అండ్ ఒక ఇబ్బంది లేకుండా, ఒక ప్రాబ్లం లేకుండా ఈ మూవీ హ్యాపీగా
యునో హ్యాపీగా ఇట్ గోస్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ టు ద బోత్ ద హీరో అండ్ హీరోయిన్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, సో మీ ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్, వర్క్ హార్డ్. అండ్ ఇంత పెద్ద పూజ అండ్ విత్ రాజు సార్ బ్రింగింగ్ ఇంత పెద్ద పెద్ద మంచి ఆర్టిస్ట్ ఈరోజు వచ్చారు, ఐ మీన్ ఇట్స్ సచ్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ క్లాప్తో వెంకటేష్ గారుతో ఈ లైక్ ఇట్ వాస్ జస్ట్ ఈరోజు చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఒక మంచి కోరిక ఉండేది, చాలా డ్రీమ్ ఉండేది. సో ఆ ఆర్టిస్ట్ అవ్వడానికి ఒక స్టెప్ వేస్తాను ఇవాళ. నాకు నా కజిన్ అమిత్ శర్మ అని నా కజిన్ అండి, అతను మాస్టర్ గారి దగ్గరికి పంపించాడు, నువ్వు ఆర్టిస్ట్ అవ్వాలి అంటే నీకు చాలా అన్నీ కావాలి, డ్యాన్స్ కావాలి, చాలా ప్రాక్టీసెస్ కావాలి. సో మాస్టర్ గారి దగ్గర చాలా 1 ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ తీసుకుంటున్నాను, డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటున్నాను. సో మాస్టర్ గారిని చాలాసార్లు చెప్పాను నేను, ఇలా ఏదైనా షార్ట్ మూవీ అయినా చేద్దాము, వెబ్ సిరీస్ అయినా చేద్దాం అంటే లేదమ్మా కొంచెం హోల్డ్ అవ్వు, మెల్లగా చేద్దాము, ఎవరైనా మంచి డైరెక్టర్ కలిస్తే చేద్దాం అన్నారు. సో అలా శివగారిని కల్పించారు. ఆ శివగారు కలిసిన తర్వాత మంచి ఒక వెబ్ సిరీస్ చేసాము, అది బిజినెస్ ప్రాసెస్లో ఉంది, తొందరలో బయటికి రాబోతుంది అది. అలానే ఈ సినిమా కూడా మాస్టర్ గారే చెప్పి చేయించారండి, చాలా మంచి స్క్రిప్ట్ అండి. ఇంకా నేను చాలా హ్యాపీ, నాకు ఇంత మంచి టీం దొరికారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మాస్టర్ గారు కానివ్వండి, రాజు సార్ కానివ్వండి, ఐఎమ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ అండి ఇవాళ. అండ్ ఐఎమ్ డూయింగ్ హార్డ్ వర్క్, అన్నీ చాలా ప్రాక్టీసెస్, డ్యాన్స్కి సంబంధించినవి కానివ్వండి, ఫైట్స్కి కానివ్వండి, చాలా కుంఫూ క్లాసెస్ కానివ్వండి, శివగారు ప్రతి ట్రైనింగ్ దగ్గర స్ట్రిక్ట్గా ఉండి చేయిస్తున్నారండి. జిమ్ కూడా నేను 360 డిగ్రీస్ మన కుల్దీప్ గారి దగ్గర తీసుకుంటున్నాను. సో వచ్చిన గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ విక్టరీ వెంకటేష్ గారు, నాకు చాలా అభిమానం అండి అతనంటే. ఆయన మూవీస్ చాలా చూసేవాడిని, ఒక్కొక్క మూవీస్ 20-30 టైమ్స్ చూశాను అతనివి. ఐఎమ్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ అండి అతను వచ్చారు, మమ్మల్ని బ్లెస్ చేశారు. అలాగే సాయి ధరణ్ తేజ్ గారు, ఇంకా హరిశంకర్ డైరెక్టర్ గారు, వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. గురించి చెప్పాలండి ఇంకా నేను, మ్యూజిక్ వచ్చి సాయి కార్తిక్ గారండి, ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వగానే ఇమీడియట్గా కథని మనం చేద్దాం శివ, బడ్జెట్స్ అన్నీ పక్కన పెట్టు, మన ఫ్రెండ్షిప్ మీద చేద్దాం అన్నారు. నేను రొమాన్స్ అనే సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆయన దగ్గర ట్రావెల్ అవ్వడం జరిగింది, హార్డ్ డిస్క్లు అయ్యి తిప్పేవాడిని, కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు అనుకోకుండా ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. తర్వాత ఫైట్ మాస్టరు జాషువా గారు బాహుబలి చేశారు, ఇప్పుడు సాహో అది చేస్తున్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు అవి చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక 3 చేజ్లు 4 ఫైట్లు ఉంటాయండి, అంటే ఉండడం అంటే ఏదో సినిమాకి అతికించాలని పెట్టడం కాదండి, సినిమాలో ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తూ అవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ఒక 3 సాంగ్స్ ఉంటాయండి, ఒకటేమో మదర్ సెంటిమెంట్ సాంగ్, ఒకటి మాస్ సాంగ్, ఇంకోటి వచ్చి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ సాంగ్ అండి. తర్వాత రూపేష్ గారి గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్పాలి, ఎందుకంటే యానీ మాస్టర్ గారు కల్పించగానే ఫస్ట్సారి కూడా నన్ను